బట్ ఇప్పుడు బయటకు చెప్పలేకపోయాను అంటే ఏదో చిన్నగా భయం ఉండదు అనమాట అవుతాం ఫస్ట్ ఎవరికైనా చెప్తే నవ్వుతారేమో అని భయం ఉంటుంది బేసిక్గా అది ఉండేది కొన్ని రోజులు జాబ్ చేశాను ఒక టూ త్రీ ఇయర్స్ చేశాను చేసిన తర్వాత ఇంక లైఫ్ లాంగ్ ఇదే చేయాలా అని ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఇది కాదు మనం చేయాల్సింది సంథింగ్ ఇస్ ధైర్ అని చెప్పి లెఫ్ట్ జాబ్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండడం ఏమైనా పార్టిసిపేట్ చేయడం ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉండడం అంటే స్కూల్ టైంలో ఆన్లైన్ లిమిటెడ్ చేయడం ఎంటర్టైన్ చేయడం జరిగేది తర్వాత కాలేజ్ టైంలో వచ్చేసరికి స్కిట్స్ వేయడం స్కిట్స్ నేనే రాసుకుని ఫ్రెండ్స్ ని గ్యాదర్ చేసుకొని గ్రూప్ తయారు చేసుకొని స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడం ఏమైనా చేసేవాడి ఎంబీ ఇంజనీరింగ్ లో రెండిట్లో చేసేవాడిని ఓకే సో టూ థౌసండ్ నైన్టీన్ అంటే అప్పటికి సోషల్ మీడియా ఆల్మోస్ట్ కొంచెం ఫామ్ అయిన అంటే అంటే సోషల్ మీడియాలో అంతకు ముందు ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ ఇట్లాంటివి ఏమైనా చేశారా లేదండి నేను ఎప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేయలేదు నా ఫస్ట్ టార్గెట్ ఇప్పటి నుంచి సినిమా సో డైరెక్ట్ మూవీకే ఫస్ట్ ఫస్ట్ మైత్రి కదా మైత్రి మూవీ మేకర్స్

జాబ్ మానే కానీ ఫస్ట్ థియేటర్ చేద్దాము ముందు యాక్టింగ్ ప్రాపర్గా నేర్చుకుని వద్దాం అని చెప్పి ఫస్ట్ ఒక వన్ మంత్ రెసిడెన్షియల్ వర్క్ షాప్ చేశాను అది చేసి తర్వాత అక్కడ నన్ను ఎస్కే మిశ్రో గారు చూసారు ఎస్కే మిశ్రో గారు మా గురువు గారు ఫస్ట్ అయితే నేను ఏబిసిడియల్ నేర్చుకుంది అయితే రాజా రాంబాబు గారి దగ్గర తర్వాత ఈయన దగ్గర థియేటర్ నేర్చుకుని థియేటర్లో నంది వచ్చింది బెస్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నంది వచ్చింది తర్వాత పరుచురి పరిషత్ లో బెస్ట్ యాక్టర్ వచ్చింది ఇలా చేసి ఒక టూ ఇయర్స్ థియేటర్ చేసి ప్రాపర్గా తర్వాత ఫస్ట్ సినిమా రొమాంటిక్ క్రిమినల్స్ చేస్తున్నప్పుడు డియర్ కామ్రెడ్ ఆడిషన్స్ అవుతుండే ఓకే సో ఫస్ట్ హైదరాబాద్లో ఆడిషన్ ఇచ్చా హైదరాబాద్లో ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు అనమాట సరే అని నేను కాకినాడలో ఉండేవాడినప్పుడు సో కాకినాడ మళ్ళీ వాళ్ళు ఆడిషన్స్ పెడితే మళ్ళీ వెళ్ళాను వాళ్ళు గివ్ ఇట్ ట్రై అని సో అక్కడ చేయగానే ఏడీ బాగా రెస్పాండ్ అయ్యి ఏది ఇంకొక వేరియేషన్ చేయని వెంటనే అడిగి అయిపోయింది అయిపోయాక నేను ఒక రోజు హోటల్లో ఉన్నప్పుడు మా నాకు ఫోన్ చేసి నైట్ లెవెన్ ఓ క్లాక్ అందుకో ఫోన్ చేసి వినయ్ సార్ ఇప్పుడు నేను ఆడిషన్ చూశారు రెండు మూడు సార్లు చూశారు ఓకే చేశారు నువ్వు చేస్తున్నావు ఈ సినిమా అని అన్నారు నేను నమ్మలేదు నైట్ లెవెన్ ఓ క్లాక్ కంటే ఎవరంతా తాగి చెప్తున్నారు ఆ టైంకి బట్ పిలిచి మంచి క్యారెక్టర్ ఇచ్చి సీనియర్ క్యారెక్టర్ విజయ్ దేవరకొండ గారికి సీనియర్ చేసినట్టు చేసి బాగా వచ్చింది ఓకే సో అంటే ఒక గవర్నమెంట్ జాబ్ అంటే యూనియన్ బ్యాంక్ గవర్నమెంట్ జాబ్ అంటే అసలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండే లైఫ్ అది అండ్ పేరెంట్స్ ఏంటి బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్ వైజాగ్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డాడీ జీవీఎంసీలో జాయిన్ చేస్తారు ఓకే సో నేనేంటంటే జాబ్ మానేస్తాను అని అనగానే డాడీకి నచ్చలేదు అంటే ఎందుకని బేసిక్ గా ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది చాలా మంది బయట కష్టపడుతూ ఉంటారు నీకు వచ్చింది నీకు అర్థం కావట్లేదు అది వచ్చింది నాకు అర్థం అవుతుంది బట్ నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు అది ఇది అంటే అయితే ఇంట్లో బయటకు అన్నారు సో ఇంట్లో బయటకు వచ్చేసాను అంటే అంటే జాబ్ మానేసినందుకు అంటే వాళ్ళకి ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదా ఇష్టం లేదు అంటే డాడీ ఏంటంటే జాబ్ చేయడమే కరెక్ట్ అంటారు మా డాడీ ఎలా ఆలోచిస్తారంటే సెక్యూరిటీ లేని ఏం చేసినా సరే ప్రాబ్లమ్ ఏరా అంటారు లైక్ మాట అది జాబ్ అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూరిటీ ఉంటది లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు సిక్స్టీ ఇయర్స్ వరకు పని చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఏ టెన్షన్ ఉండదు నీకు నెల అయితే ఏం చేయాలి ఎలా ఖర్చు అదే ఉండదు నీకు డబ్బులు వస్తూ ఉంటాయి కదా సో ఇట్ ఇస్ థాట్ మాట సో జాబ్ మానేగానే డాడీ ఒప్పుకోలేదు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారా అవును అవును వచ్చేసారా బయటికి ఇంట్లో బయటికి వచ్చేసారు రిక్వెస్ట్ కూడా చేయలేదు లేదు ఓకే డిసైడ్ అయిపోయినా అప్పటికే అంటే ఇంకా కుదరదు ఇది అని అందుకంటే అప్పటికే నాకు నేనే రాజు నేనే మంత్రిలో క్యారెక్టర్ వచ్చింది అన్నారు అదే ఎంత ఏం రోల్ అన్నది నాకు తెలియదు అప్పటికి బట్ ఆఫీస్ లో ఏంటంటే లీవ్ అని అన్నారు సో నాకు ఏంటంటే చేతికి వస్తున్న ఆపర్చునిటీస్ పోతున్నాయేమో అది ఆడిషన్ ఇచ్చాను తేజ గారు ఆడిషన్ తీసుకున్నారు అంటే ఇచ్చాను తేజ గారు ఆడిషన్కి వెళ్ళి ఇలా స్టార్ట్ చేశాను ఆడిషన్ ఇలా స్టార్ట్ చేయగానే చాలా ఆగన్నారు నేనేం నచ్చలేదేమో బయటకెళ్ళిపోమో అనుకున్నాను మరి మా దాంట్లో ఏదో చిన్న క్యారెక్టర్ చేస్తావా అని అడిగాను ఓహో అయితే నచ్చింది అనుకుంటా అనుకున్నాను ఎక్కడ నేర్చుకున్నాం అంటే ఇక్కడ నేర్చుకున్నాను ఇలా ఓకే అయితే రా నీకు చెప్తాను అది ఇది అన్నారు కానీ కాల్ చేసి చెప్పారు ఒక టెన్ డేస్ ఎంత డేట్స్ అడిగారు అదే టైంకి ఆఫీస్లో లీవ్ తీసుకోలేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే మనం ఒక వేరే ఏదైనా పని చేయాలి అంటే కనుక యూనిట్ టేక్ పర్మిషన్ మాట సో ఆ పర్మిషన్ కోసం లెటర్ పెడితే వాళ్ళు ఒప్పుకోలేదు సో ఐ థాట్ దిస్ వుంట్ వర్కౌట్ అంటే రెండు పడవలు ఇష్టం వర్క్ అవుట్ అలా మమ్మీ మమ్మీ ఎప్పుడు వయోమీడియా మీడియాగా ఉండారు అనమాట డాడీ కి సపోర్ట్ కాదు నాకు సపోర్ట్ కాదు అంటే డైరెక్ట్గా ఏంటంటే నీకు నచ్చింది చేయరా కానీ డాడీ చెప్పేది వినొచ్చు కదా అన్నీ చేయలేరు నేను చేయలేరు బేసిక్ గా వాళ్ళ చేతిలో ఏం ఉండదు కాబట్టి షీ హాస్ టు నీ ఇష్టం నీ ఇష్టం చూసుకో నీకు తెలీదు కాదు జాబ్ చేస్తుంది ఆల్రెడీ మానేయడం అవసరం అని లేదమ్మా నేను చేయను సో హైదరాబాద్ వచ్చిన తర్వాత క్రిమిలప్పుడు ఆ మూవీ చేసేటప్పుడు చేసేటప్పుడు సపోర్టింగ్ ఎవరైనా ఉన్నారా మీకు ఇక్కడ అంటే ఇక్కడ సపోర్టింగ్ అంటే యాక్చువల్లీ మా అన్నయ్య కాకినాడలో ఒక అన్నయ్య ఉండేది అనమాట తను హోటల్స్ అయ్యి రన్ చేస్తుంటాడు అనమాట సో తను ఏంటంటే నేను జాబ్ మానేశాను కదా ఇలా థియేటర్ చేసి బయటకు వస్తున్నప్పుడు అన్నయ్య ఏనాడు అంటే రేపు నువ్వు చేయి డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ ఉండడం కాదు ఫస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ కాకినాడలో ఉండు కాకినాడలో ఉండి హోటల్లో ఉండు నీకు షూట్ వస్తే వెళ్ళిపో నేను ఎవరు ఆపరు నువ్వు ఆడిషన్స్ ఇవ్వాలనుకుంటే బట్ ఇక్కడ ఉండు హోటల్ దగ్గర ఉండు హోటల్ చూసుకుంటూ ఉండు అంటే నేను హోటల్లో ఉండి మా అన్నయ్య హోటల్ చూసుకుంటూ అప్పుడే కాకినాడలో ఉన్నాను అని చెప్పాను కదా అప్పుడు డియర్ కామ్రేడ్ ఇది ఇవ్వడం రొమాంటిక్ క్రిమినల్స్ అది ఇవ్వడం లక్కీగా ఏంటంటే డియర్ కామ్రేడ్ షూట్ స్టార్ట్ అవ్వడం కాకినాడలో స్టార్ట్ అయింది అయింది అక్కడ కొన్ని రోజులు చేసి మళ్ళీ హైదరాబాద్ షెడ్యూల్ ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి చేసి రొమాంటిక్ క్రిమినల్స్ అంతా వైజాగ్లో అయింది సో వైజాగ్ రెండు సో రొమాంటిక్ క్రిమినల్స్ అండ్ డియర్ కామ్రేడ్ డియర్ కామ్రేడ్ అనే కొండ గారితో అంటే అసలు మైత్రి మూవీ బ్యానర్స్ కూడా చాలా మంచి బ్యానర్ అండ్ ఈ మూవీ స్టార్ట్ అయ్యి వర్కింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో చెప్పారా అంటే నేనేం చెప్పలేదు అన్నీ అయ్యి అది ఎంత ఉంటుందో తెలియదు కదా సో నేనేం చెప్పలేదు వచ్చిన తర్వాత చూశారు చూసినా సరే మా డాడీ ఏంటంటే ఇప్పటికీ అంటే ఇప్పుడు కూడా మా డాడీ ఏమంటారంటే ఇప్పటికీ నీది రాంగ్ చాయిస్ జాబ్ జాబే చేసుకోవాలి ఇప్పటికైనా సరే నువ్వు మానేసి వైజాగ్ వస్తారంటే చూడు వేరే జాబ్ ఏదైనా సెట్ చేసుకుని జాబే చేసుకోవాలి

అరే ఏమీ లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి హిట్ కొట్టాడు ఇంత మంచి హీరో అయ్యాడు సో మనం కూడా యాక్టర్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు అనే చిన్న ధైర్యం ఉండేది వెళ్ళి వెళ్ళగానే ఫస్ట్ రోజు నాకు ఆయనతోనే సీన్ అనమాట నేను చూడడం ఫస్ట్ రోజు ఆయన అక్కడే చూస్తున్నాను డైరెక్టర్ వచ్చి విజయవాణ రాగానే ఇలాగ నీకు ఆపోజిట్ ఒక అబ్బాయి చేస్తున్నాడు అంటే ఎవరు అంటే చూపిస్తే వినయ్ అని థియేటర్ ఆర్టిస్ట్ థియేటర్ చేశాడు ఓకే ఓకే అని చెప్పి మాట్లాడి సీన్ డిస్కస్ చేశాం అనమాట డైరెక్టర్ నేను విజయన్న కూర్చొని సీన్ డిస్కస్ చేసి సీన్ చేసి ఫస్ట్ షాట్ అందరికీ అందరికి నచ్చింది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కొత్త కదా ఎలా చేస్తారో తెలియదు సో ఫస్ట్ షాట్ అందరికీ అందరికి నచ్చి ఎవ్రీబడి లైక్ అప్లాడ్ అనమాట తర్వాత వర్క్ చేసిన సేపు మంచి అంటే హీజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ చాలా కామ్గా చాలా మంచిగా అందరితో అంటే జనరల్గా బయట చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక టాప్ ఆర్టిస్ట్ టాప్ హీరో అంత కలవరు కొంచెం ఇదిగా ఉంటారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది సో మీరు వర్క్ చేసారు కాబట్టి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది లేదు కలిసే మాట్లాడారు అంటే ఎంత మాట్లాడాలో అంత మాట్లాడారు ఇట్ ఇస్ నాట్ దట్ ఆ రా రా వచ్చి కూర్చోని ఏం లేదా సపోర్టింగ్ అంటే చెప్పారు సీన్ చేస్తున్నప్పుడు కూడా డైలాగ్స్ బాగా చెప్తున్నప్పుడు ఇది ఇలా చేయొచ్చు ఇది ఇలా చేయొచ్చు ఈ వస్ ఆల్వేస్ ఎంకరేజింగ్ ఏంటంటే అంత ఏంటంటే ఓపెన్ ఇదిలా ఎవరు ఉండరు ఎందుకంటే బేసిక్ ఏం నేను నా లిమిట్స్ నాకు తెలుసు కాబట్టి ఐ స్టాప్ కొంతమంది ఏమవుతుందంటే ఆల్ పాపం ఓకే ఆ బాగున్నావా అది అనుకొని ఆ బాగున్నాను నా నంబర్ ఒకసారి ఇవ్వ మాట్లాడతా ఈ ఓవర్ ఇది అయిపోతుంటుంది సో దే విల్ కీప్ ద డిస్టెన్స్ అది మంచిది అసలు యాక్చువల్ అలా ఉంటేనే దే విల్ బీన్ సేఫ్ హ్యాండ్స్ లేదంటే ఎవ్రీబడి ట్రైస్ టు గెట్ టు దే అనమాట హీ వాస్ వెరీ గుడ్ హీ వాస్ వెరీ గుడ్ తర్వాత ఏమైందంటే విజయ్ దేవరకొండ గారు నా నన్ను ఒక సినిమాకి రిఫర్ చేశారు కూడా ఆ సినిమా అయిపోయిన తర్వాత కింగ్ ఆఫ్ హిల్ ప్రొడక్షన్స్ లోని తర్వాత మన విజయ్ మఠపల్లి గారు అని ప్రొడ్యూసరు ఆళ్ల కాంపౌండ్లో ప్రొడ్యూసర్ సో ఆయన ఒక సినిమా తీస్తుంటే ప్రేమకథ అని సినిమాకి సెకండ్ లీడ్ కి విజయ్ దేవరకొండ గారు వర్ధన్ దేవరకొండ గారికి నన్ను రిఫర్ చేశారు వినయన్ ఒక అబ్బాయి ఉంటాడు మా సినిమాలో చేసేవాడు కొడుగ్ ఉంటాడు ఆయన తీసుకోండి అడు బాగా చేస్తాడు అని చెప్పి ఆ సినిమా పిలిపించి మరీ పెట్టించుకున్నారు సో దాట్ వే హీ ఈస్ డూయింగ్ అది బయటకు తెలియదు అంతే ఓకే ఓకే సో అంటే ఆయన వల్ల ఒక ప్లస్ క్లాస్ చేస్తుంది అండ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి లో ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఫలానా క్యారెక్టరే ఏ చెయ్యాలి అని ఏమైనా పెట్టుకొని వచ్చారా లేదు లేదండి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను అనమాట ఓకే ఐ వాంట్ టు డు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే హీరో అవ్వాలి అది లేదు నాకు అసలు ఫస్ట్ నుంచి నా ఇన్స్పిరేషన్ ఎవరు అంటే కోట శ్రీనివాసరావు గారు ప్రకాష్ రాజ్ గారు సో ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసారు వాళ్ళు సో నాకు అలా చేయాలనిపిస్తుంది అనమాట వైవిధ్యం కోరుకుంటాను వర్స్టైల్ గా అన్ని చేయాలి ఓకే సో ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో చాలా మందికి చాలా రకాలైన కష్టాలు ఇవన్నీ ఉండుంటాయి సో అలాంటివన్నీ ఫేస్ చేసారా ఆబ్వియస్ గా ఫేస్ చేశానండి అంటే ఇండస్ట్రీకి వచ్చిన టైంలో ఏదైనా ఆడిషన్కి వెళ్తే రెస్పాండ్ అవ్వకపోవడం నేను ఇలా థియేటర్ చేశానండి థియేటర్లో నంది అవ్వడం అంటే అయితే ఏమంటావు ఇలాంటి క్వశ్చన్ ఉండేది అంటే బేసిక్ గా అర్థం అవుతుంది నేను ఏం చేయగలను ఏం చేయలేను ఆ వన్ మినిట్ స్పెండ్ చేయడానికి కూడా చాలా మంది ఇష్టపడరు ఆడిషన్స్ తీసుకుంటాను వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అంటే అయితే ఏం చేయమంటావు అలా సార్ నేను ట్రైన్ యాక్టర్ నేను ఆల్రెడీ సినిమా చేసాను రెండు సినిమాలు బిఫోర్ అంటే చేసిన తర్వాత కూడా కొన్ని రోజులు అలా నడిచింది ఎందుకంటే అప్పటికి ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నమ్మరు కదా బేసిక్ గా సో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సిచువేషన్ వేరు ఉండింది సో చెప్పిన తర్వాత కూడా అంటే పలానా యాక్ట్ చేశానని చెప్పుకోలేరు చెప్పాను చెప్పిన సరే వాళ్ళు నమ్మే ఇదిలే లేరు ఎవరు నమ్మరు కదా బేసిక్ గా సినిమా రిలీజ్ అయ్యి చూసే ఓ వీడు అప్పుడు కనెక్ట్ అవుతారేమో తప్ప ముందు కనెక్ట్ అవ్వదు సో వెళ్తుంటే డబ్బులు ఎంత ఇస్తావు ఎంత పెడతావు రివర్స్ ఓకే ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా బట్ ఎక్కడ నేను అప్పుడు డబ్బులు పెట్టలేదు సో డబ్బులు పెట్టలేదు సో యాక్టింగ్ చేసిన వాటికి డబ్బులు పోయిన రోజులు ఏమైనా ఉన్నాయ్ ఉన్నాయి అయ్యా అవి చాలా ఉంటాయి అది ఎవరి కెరీర్ లోనే ఉంటాయి ఆఫ్ కోర్స్ అది వైట్ కామన్ వైట్ కామన్ థింగ్ అంటే మనం కూడా కంప్లైంట్ చేయలేం ఎందుకంటే సిచువేషన్స్ అలా ఉండొచ్చు ప్రెసింగ్ ఉండొచ్చు వీ వి కెనాట్ సే థింగ్ అందుకే మనం ఇంకొకటి ఏంటంటే ఎలాంటి సిచువేషన్ లో ఉంటే వి కెనాట్ ఫైట్ బ్యాక్ సరేలే ఏమో వాళ్ళకి ప్రాబ్లం ఉందో ఏమో రేపు పొద్దున మనకి ప్రాబ్లం వస్తే మనం ఎవరికైనా ఇవ్వలేకపోతే ఎలా ఉంటది అలా ఉండొచ్చు ఏమో చెప్పలేము విల్ మూవ్ అని విల్ మూవ్ అని విల్ మూవ్ గొడవలు ఎందుకు మూవ్ అని అంటే ఇండస్ట్రీలో అలా కాంప్రమైజ్ అయి ఉండడం కరెక్టేనా అని అనిపించింది ఎప్పుడైనా కరెక్టేనండి ఎందుకంటే వి వాంట్ సంథింగ్ అంటే నాకు హను సార్ హను రాఘపూడి గారు సీతారామం చేశాను కదా ఆయన ఒక మాట చెప్తారు అన్నమాట నాకు చాలా 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 ఇష్టం ఏంటంటే నీకు ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపోవు కంప్లైంట్ చేయకు డోంట్ కాంప్రమైజ్ ఇఫ్ ఆర్ కాంప్రమైజింగ్ కీప్ యువర్ మౌత్ చట్ ఎప్పుడు మాట్లాడకు అసలు గొడవ చేయకు కంప్లైంట్ అయ్యకు నీకు ఇష్టం లేకపోతే కంప్లైంట్ చేస్తున్నావు అనుకుంటే అక్కడ ఉండక బయటకు వచ్చే సో ఇట్ ఈస్ అప్ టు యూ నువ్వు ఇక్కడ ఉండాలి అనుకుంటే కాంప్రమైజ్ అయిపోయి ఉండిపో జీవితంలో వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయకు లేదు ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నావు కంప్లైంట్ చేసి బయటికి వెళ్ళిపోవు డోంట్ కాంపెంట్ దిస్ చీట్ గా సో అది నాకు చాలా ఇష్టం అన్నమాట సో ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను సో ప్రాబ్లమ్స్ వస్తాయి అందరికి వస్తాయి ఎవరికి రావాలి చెప్పండి చిరంజీవి గారి దగ్గర నుంచి రజికాంత్ గారి దగ్గర నుంచి అమతా అందరికీ వచ్చాయి సో వచ్చినప్పుడు మనం ఇందులోనే ఉందాం అనుకున్నప్పుడు యూ హావ్ టు దేర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ జర్నీ సో ఇట్ సో మీ మీరు చెప్పిన మాట అంటే ఆయన చెప్పారని చెప్పారు కదా సో మేబీ దట్స్ ద రీజన్ ఏమో అంత బ్యూటిఫుల్ మూవీ రావట్ కమ్ ఇస్ లేదు జీనియస్ మాట నేను వర్క్ చేసిన డైరెక్టర్లో పని పట్ల హండ్రెడ్ అండ్ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ అన్నా సరే ఆయనే డైరెక్టర్ గా ఈ మెయిన్ అంట అంటే ఆ సినిమా అంటే సినిమా ఆ సినిమా షార్ట్ రావడం కోసం ఆయన ఎంత కష్టమైన పడుతున్నాయి రీసెంట్ టైంలో సీతారామం అనేది అసలు లిటరల్లీ అది మాక్సిమం అందరూ చాలా బ్యూటిఫుల్ గా గుర్తుపెట్టుకునే ఒక స్టోరీ అది కల్ట్ అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో అంటే ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకున్న తర్వాత కూడా దట్ వాస్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ పొయిటిక్ గా ఉంటుంది పొయిటిక్ గా ఉంటుంది అండ్ అవుట్కమ్ కూడా అలానే వచ్చింది కూడా అండ్ ఆ మూవీలో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు ఇట్ ఈస్ బ్లెస్సింగ్ అండి ఎందుకంటే అంటే దానికి ఎలా ఆపర్చునిటీ వచ్చింది బేసిక్ గా నాకు నేను ఎప్పుడైతే అందాల రక్షి సినిమా చూశానో నేను అప్పుడే ఎవరి డైరెక్టర్ ఇంత ఎంత సైకున్నది అంటే అంటే కావాల్సింది అలా తీసుకొని ఆ బాటిల్స్ మీకు గుర్తుండి ఉంటే సీన్ చేయాల్సిన షూట్ చేయాల్సిన టైంలో బాటిల్స్ అన్ని పడిపోయాయి అంట ఏదో ప్రాబ్లం వచ్చి పడిపోతే షూటింగ్ ఆపేసి దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకొని మళ్ళీ చేసి మళ్ళీ చేశారంట అంటే హీజ్ నాట్ ఎ పర్సన్ హూ కాంప్రమైజెస్ బస్ సినిమా కూడా విజువల్ బ్యూటీ కానీ పోయిట్రిక్ కానీ మాటలు కానీ ఎంత అందంగా ఉంటాయంటే అరే ఇలాంటి సినిమాలో చేయాలిరా చేస్తే అన్న ఫీలింగ్ నాకు ఉండేది మాట సడన్ గా ఒకరోజు డియర్ కామ్రేడ్లో జయకృష్ణ అన్న అని ఒక అన్న రైటర్ ఉన్నారు సో ఆ అన్న కాల్ చేశాడు నాకు అరే వినం ఉన్నావు అంటే హైదరాబాద్లో ఉన్నాను అన్న అంటే రేపు హను రాఘపూర్ గారిని ఒకసారి కలవగలవా వాళ్ళు ఏదో డెమో కోసం ఎవరు అబ్బాయిని చూస్తున్నారు నువ్వు రాగలవా అన్న డెమో అంటున్నారు ఏంటి అనుకున్నాను అది హను గారు డెమో అంటే ఈయన ఎంత పెద్ద డైరెక్టర్ ఈయన డెమో చేస్తున్నానని నాకు అర్థం కాలా ఓకే సరే అంటే అన్న వస్తానన్న ఖచ్చితంగా నేను మామూలుగానే నేను కలుద్దాం అనుకుంటున్నాను దీనికోసమని కాకపోయినా వచ్చి కలుస్తాను నేను అంటే సరే వచ్చి కలువు అంటే వెళ్ళా వెళ్తే సార్ ఉన్నారు ఆ రోజు కాస్ట్యూమ్ ట్రైల్ ఏదో అవుతుంది ఎవరికో హీరోయిన్కి వెళ్ళి రాళ్ళకి అవుతుంటే నేను వెళ్తే నన్ను చూసి నువ్వు ఈ పాటికే నీకు వచ్చేయలే బ్రేక్ ఇంకా ఎందుకు రాలేదు అని అడిగారు మాట డియర్ కామెడీదే ఆయన చూశారు కదా సో బాగా చేస్తే అందులో ఎందుకు ఇంకా రాలేదు అంటే ఏమో తెలుస్తుంది నాకు లేదు రేపు డెమో ఉంది ఒకసారి కాస్ట్యూమ్ వేసుకుని కనిపించంటే కాస్ట్యూమ్ వేసుకున్నాను చేశాను వచ్చాను చూసారు నచ్చింది ఏంటంటే నేను హీరో క్యారెక్టర్కి డెమో చేస్తున్నాను అనమాట అంటే వింటేజ్ లుక్ వస్తుందా లేదా సెట్లోని ఆ డ్రెస్లో వేస్తే లేదా అని సో హీరోయిన్ మురండి నల్త ఉన్నారు హీరో దుల్కర్ గారు ఇంకా రాలేదు సో దే వాంటెడ్ టు టెస్ట్ ట్రైల్ లా చేద్దాం అనుకున్నారు కెమెరా ఇది సో నేను వెళ్ళాను రామ్ ప్లేస్లో నేను చేశాను ఓకే సో చేసిన వెంటనే కి వెంటనే అక్కడే ఆన్ స్పాట్ ఏడిన్ పిలిచి వినయ్ నవీన్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఫిక్స్ అయిపోయింది చేస్తున్నావురా ఈ సినిమా ఓకే అలా వచ్చింది ఆపర్చునిటీ అంటే ఒక వ్యక్తిని మనం ఆరాధిస్తున్నామని అనుకోండి అంటే మీరు అన్నారు కదా సో అలాంటి వ్యక్తితో ఒక వర్క్ చేయడం ఆపర్చునిటీ రావడం అనేది డ్రీమ్ డ్రీమ్ అవును ఓకే సో ఆయనతో వర్క్ అంటే ఆయన వర్క్ చూశారు వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది బా వర్క్ చేస్తున్నప్పుడు అయితే ఈజ్ నేను ఆయన్ని ముద్దుగా నాకు నేను పిలుచుకునే అనమాట ఈయన పైన రాక్షసుడు అని అంటే బేసిక్ గా అంటారు కదా మన రాజమౌళి గారు వీళ్ళందరూ ఏంటంటే షార్ట్ వాళ్ళకి కావాల్సింది వచ్చే వరకు పది రోజులైనా తీస్తారని ఈయన అదే టైప్ ఈయన ఇంకా ఎలా అంటే నేను ఎప్పుడు ఆయన్ని డైరెక్టర్ సీట్ లో కూర్చోవడం చూడలేదు పరిగెడుతూనే ఉంటారు పరిగెడుతూనే ఉంటారు ఒక రోజు ఏమైందంటే ఒక అవలెన్స్ ఉంటుంది అంటే రాళ్ళు జారిపెడిపోతూ ఉంటాయి కొండ ఎక్కితే జారి పడిపోతూ ఉంటానమాట అది రాళ్ళు అలా ఇప్పుడు జారుతూనే ఉంటాయి అలాంటి కొండ మేము అందరం సోల్జర్స్ అందరూ ఎక్కి పైనుంచి దిగుతున్నట్టు పైన ఒక షాట్ ఉంటుంది అనమాట ఆ ముందే ఆయన కాలు బెణికింది ఆ షాట్ కు ముందు వేరే షాట్ జరుగుతున్నప్పుడు ఆయన కాలు బెణికింది నేను బేసిక్గా స్పోర్ట్స్ పర్సన్ నేను క్రికెట్ అది ఆడుతాను సో నాకు బెణికితే ఏం చేయాలి కొద్దిగా బేసిక్స్ తెలుసు సో అప్పుడు వెంటనే ఒక క్రేప్ బ్యాండేజ్ తెస్తే నేనే కట్టాను అనమాట నాకు తెలుసు కదా ఇమీడియట్ గా అక్కడ కట్టే సోన్మార్గ్ లో ఇక్కడ కదా ఐస్ లో సో వెంటనే కట్టి రెయిన్ బూట్ వేసుకున్నారు ఆయన ఈ విషయం అడిగిన చెప్తే చంపేస్తాను సరే సరే చెప్పను అక్కడ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరం పైకి ఎక్కాలి ఫస్ట్ ఈయన పైకెక్కాడు పైకెక్కి కాలు అలా ఉండగా ఎక్కి అక్కడ కూర్చున్నారు రండి అన్నారు మేమందరం పైకెక్కి నేను నాకు తెలుసు కదా కాలు ప్రాబ్లం అని సరే ఎందుకు సార్ కాలు బాగాలేదు కదా ఎందుకు సార్ అంటే అరే నేను కనుక కింద ఉండి మిమ్మల్ని పైకి వెళ్ళమని అనుకో ఫస్ట్ మీరు నన్ను తిట్టుకుంటారు ఇడికేం పోయింది ఎక్కడికైనా ఎక్కమంటాడు అనుకుంటా అదే నేను ఎక్కాను అనుకో మీకు ఇంకొక ఒక ఆప్షన్ ఉన్నది కలిసిందని సో అంత అలాంటి మంచి ఆయన అంటే ఈ సచ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్ మాట అంత హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ ఎక్కడంటే ఎక్కాల్సింది ఆప్షన్ లేదు కానీ ఆయన ఎక్కి చూపించి మేధా వాళ్ళని ఎక్కమంటే ఇంకెవడ ఎవడ మాట్లాడటం లేదు అప్పటికి మేము జారిపోతున్నాం పట్టుకోడానికి లోకల్ వచ్చారు చాలా జరిగింది అక్కడ షార్ట్ చేయడానికి ఒక అబ్బాయి అయితే జారిపోయి అలా రాళ్ళు పట్టుకొని వాళ్ళు ఉండిపోయాడు అయ్యో వేరే వాళ్ళు పరిగెట్టుకొని వెళ్ళి పైకి ఎక్కి లోకల్స్ కొద్దిగా అలవాటు ఉంటది కదా సో వాళ్ళు వచ్చి పట్టుకొని తిప్పి మళ్ళీ కూర్చోబెట్టి అలా చేశారు అంత డేంజరస్ ప్లేస్ లో కూడా ఆయన ఎక్కేసి ఆ కాలు బాలైనప్పుడు నార్మల్ ఉన్నప్పుడు ఓకే అనుకోవచ్చు కాలు బాగాలేనప్పుడు కూడా ఎక్కి చూపిస్తారు సో హీ సచ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఓకే ఇకపోతే ఆ మూవీలో రామ్ ఎలా అనిపించింది అంటే ఆయన కూడా ఒక మంచి ఆర్టిస్ట్ అంటే ఐ మీన్ హీరో పరంగా చూసుకుంటే హిస్ అ వెరీ కూల్ పర్సన్ లా కనబడతారు అండ్ ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది హీస్ వెరీ కూల్ అండి అంటే బేసిక్ మనకు తెలియదు కదా నేను ఎప్పుడు అప్పటికి ఆయన్ని ఫేస్ టు ఫేస్ కూడా చూడలేదు దుల్కర్ సల్మాన్ అంటే సినిమాలో చూడడం అంతే అంతవరకు సో తెలుగు కూడా కాదు కదా సో అంత ఇంత మనకి ఇది ఉండదు బాండింగ్ ఉండదు మహానటి చూసినప్పుడు అబ్బా బలే చేసాడారా అనిపిస్తుంది ఆ నెగిటివ్ అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది సో ఇది చేస్తున్నప్పుడు ఉంటాడేమో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారేమో అనుకో అస్సలే ఉండదు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఉండదు చుట్టుపక్కల బాడీ గార్డులు ఉండరు ఎవరు ఉండరు ఓన్లీ వాళ్ళ స్టాఫ్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఆయనకి ఏదైనా కావాలంటే చూస్తారు అంతే మనం వెళ్ళి అప్రోచ్ అయ్యి మాట్లాడచ్చు చాలా బాగా మాట్లాడతారు చాలా కూల్గా ఉంటారు అంత అంబులు ఉంటారు అంటే ఒక సూపర్ స్టార్ కొడుకు ఆయన అంత సూపర్ స్టార్ కొడుకు అయ్యుండి కూడా మమ్మూటి గారు కొడుకు అయ్యుండి కూడా ఆయన మనతో చాలా జెన్యున్ గా మాట్లాడతారు అంటే చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడతారు అన్నమాట మేము షాక్ ఏమి మా అందరూ మీ అందరం ఒకే హోటల్లో ఉండేవాళ్ళం సో నైట్ టైం అయితే బాన్ఫేర్ వేసుకొని కూర్చొని వేడివేడిగా తింటూ మాట్లాడుకుంటూ సో వీ టు హ్యావ్ గుడ్ టైమ్ అనమాట అంటే ఆయన తలుచుకుంటే అసలు ఏమీ అక్కర్లేదు మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ హీ వాజ్ వెరీ వెరీ గుడ్ అనమాట సో సీతారామం తర్వాత వచ్చిన ఆఫర్స్ ఎట్లా అనిపించాయి అంటే ఐ మీన్ ఆ పెద్ద ప్రాజెక్ట్ లో చేసిన తర్వాత సో మిగతా ఆఫర్స్ అనే ఎలా వచ్చాయి అంటే దానికి తగ్గట్టుగానే వచ్చాయా లేకపోతే కొన్ని అంటే యాక్చువల్లీ ఏమొద్దంటే బేసిక్ డియర్ కామ్రేడ్ అదేట్లో గడ్డంతో ఉంటాను ఇలా ఉంటాను నేను సో సీతారాంకి గడ్డం తీసే అనమాట అది ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ నన్ను నువ్వు గడ్డం తీసేసి కనిపించు అని అడిగిన ఏకైక డైరెక్టర్ హనురావు గుడి నాకు అందుకే అంటే చాలా ఇష్టం అంటే మనం ఎలా ఉన్నామో అలా చూడకుండా బియాండ్ పాయింట్ చూస్తారన్నమాట వీడిలా ఉన్నాడు ఈడు గడ్డం తీస్తే పోలీస్ గొప్ప సెట్ అవుతాడా ఆర్మీలో సెట్ అవుతాడా లేదా అన్నది హీ హ్యాస్ ఎ విజువల్ అండ్ ఇంకొకటి ఏంటంటే హను సార్ ఎవరిని ఆడిషన్ తీసుకోరు ఆయన మనిషితో మాట్లాడి రెండు నిమిషాలు డిసైడ్ అవుతారు అక్కడ చేయగలదా లేదా నేను ఎందుకంటే నేను విషయం ఆయన్నే అడిగాను సార్ అందరూ ఆడిషన్ ఆడిషన్ అంటారు మీరు ఎందుకు సార్ ఆడిషన్ తీసుకోలేదు అన్న అవసరం లేదు రెండు నిమిషాలు మాట్లాడితే అర్థమైపోతుంది మనిషి చేయగలడా లేదా అని సో దట్ ఈస్ హౌ హీస్ హీ హాస్ బ్రిలియన్స్ విజువల్ బ్రిలియన్స్ ఉంటుంది ఆయనకి సో అక్కడ హను సార్ నాకు చాలా ఇష్టం సో అక్కడ గెటప్ తో అవ్వగానే కొన్ని సినిమాలు ఎలా వచ్చాయంటే పోలీస్ క్యారెక్టర్లే రావడం అక్కడ అలా చూసారు కదా చూడగానే ఓకే ఈ దీనికి బాగుంటాడేమో అని పోలీస్ క్యారెక్టర్ రావడం ఒక రెండు సినిమాలు అప్పుడు స్టార్ట్ అయ్యి పోలీస్ క్యారెక్టర్లు మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చి అక్కడ అనమాట పోలీస్ క్యారెక్టర్లు వెళ్ళిపోతున్నామో నేను ఇంకా పోలీస్ దానికి ఫిక్స్ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు భయపడ్డా సినిమా ఓకే ఓకే అండ్ రీసెంట్గా మూవీ మన సుహాస్ గారితో అది ఎలా అనిపించింది అంటే జనరల్గా ఒక విజయ కొండ గారు సల్మాన్ గారితో కంపేర్ చేస్తే ఈయన కొత్త కొత్త కదా హీరోగా పెద్ద ప్రాజెక్ట్స్ చేసి దీన్ని ఒప్పుకోవాలి అంటే ఎక్కడ అనిపించలేదు అంటే అంటే యాక్చువల్లీ డైరెక్టర్ సుహాస్ అన్న నేను అందరం డియర్ కామ్రేడ్ లో పనిచేసాం సో ఆ బాండింగ్ ఉండింది డియర్ కామ్రేడ్ కి అన్న అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు సుహాస్ అన్న మన విజయ్ గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు అక్కడే నేను కూడా పరిచయం అనమాట సో ఫస్ట్ రోజు డైలాగులు చెప్తున్నప్పుడు ఫస్ట్ నేను డైలాగ్ చెప్పేదే సుహాస్ కి చెప్పారు అనమాట అంటే ఏడరా విజయ్ బా బాబు గడ్ ఏడరాది అని అడుగుతా అనమాట అడిగితే అన్న మీరు వచ్చారు ఏంటన్నా అని సుహాసన్ మాట్లాడతారు అన్నమాట అప్పుడు సుహాసన్ అన్నాడు బాధ చెప్తున్నాడు ఏ లవ్ అది ఇది అని అన్నారు అయిపోయింది కట్ చేస్తే కొన్ని రోజులు పోయాక మన దుష్యంత్ అన్న మధ్యలో ఫోన్ చేసి వినయ్ నేను ఒక సినిమా రాస్తున్నాను వినయ్ నీకు ఒక క్యారెక్టర్ ఉంది అందులో నువ్వు చేయాలి అది ఇది అని అలా అంటారు ఏంటన్నా చేయడానికే ఉన్నారు నేను ఇష్టం అది ఇది అంటే అప్పుడు పిలిచి స్టోరీ చెప్పి క్యారెక్టర్ చెప్పి నా హీరో ఎవరన్నా అంటే సుహాసన్ అన్నారు అన్న అంటే అవును సుహాసన్తో స్టార్ట్ అయ్యి ఇట్ వాస్ అ వండర్ఫుల్ జర్నీ అనమాట యాక్చువల్లీ ఎందుకంటే ముందు నుంచి తెలుసు ఫస్ట్ ఫస్ట్ అయితే కనుక తెలియదు ఎందుకంటే అన్న ఇంకోటి ఏంటంటే బికమ్ మన ఇన్స్పిరేషన్ ఉంటున్నావు మెనీ పీపుల్ అంటే నువ్వు కరెక్ట్గా కష్టపడి నీ దగ్గర టాలెంట్ ఉంటే నువ్వు ఎక్కడికైనా నిలిపోయి సుహాసన్ ప్రూవ్ చేస్తున్నాడు సో దట్ అగేన్ ఇన్స్పిరేషన్ అంటే జనరల్గా హీరో అనగానే మనం ఆ విజువల్ ఆ విజువల్ అనేది వేరే ఉంటుంది బట్ సుహాస్ గారు మనకి కలర్ ఫోటోతో కానీ లేకపోతే ఇప్పుడు దీంతో కానీ చాలా చేశారు అనమాట అండ్ జనరల్లీ మీరు మూవీ మూవీస్ చేయాలి ఆర్టిస్ట్ అవ్వాలి అని వచ్చినప్పుడు బ్యానర్స్తో సంబంధం లేకుండా డైరెక్టర్స్ కొత్త డైరెక్టరా ఓల్డ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ రా అనేది ఎప్పుడు ఆలోచించలేదు నేను ఆలోచించలేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా టాలెంట్ షో కేసు నాకు ఒక ఆపర్చునిటీ కావాలి సో ఇవైతేనే చేస్తాను ఇవైతేనే చేయను అన్నది లేదు బట్ ఏంటంటే నేను కొంత రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాను ఎలా అంటే వెనకత్త క్యారెక్టర్లు అయితే చేయకూడదు అని ఫిక్స్ ఓకే ఎందుకంటే అక్కడ నుంచి ఉంటే ఉన్నా లేకపోయినా ఒకటే ఇట్ దజన్ మేక్ ఎనీ సెన్స్ నేను వైల్డ్ డాగ్ చేశాను వైల్డ్ డాగ్ లో అశుర్ సోల్మాన్ గారితో పనిచేసాను అశూర్ సోల్మాన్ గారు ఒక మాట అన్నారు ఒకసారి నేను అప్పటికి ఇంకా డైలమాలో ఉండే చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తుంటే థర్టీ సెకండ్స్ వన్ మినిట్ టూ మినిట్స్ వస్తాయి సినిమాలో అలాంటి క్యారెక్టర్లు చెయ్యాలా వద్దా సార్ అని అడిగాను అంటే అశ్వర్ సోల్మాన్ గారు ఒకటే అన్నారు నువ్వు లెంత్ గురించి ఆలోచించుకో ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే కథకి నీ క్యారెక్టర్ ఎంత ఉపయోగపడుతుంది అంటే నీ ద్వారా కథను ఎంత చెప్పగలుగుతున్నావు చూడు ఎనీథింగ్ థర్టీ సెకండ్స్ ఉన్నా సరే నీ కథలో నువ్వు ఏదైనా చెప్పగలుగుతున్నావు అంటే కనుక చెయ్యి లేకపోతే చెయ్యకూ సో దిస్ ఇస్ వాట్ ఈ మీ సో నేను అందుకే నెక్స్ట్ ఏదైనా అప్పుడు తర్వాత నుంచి ఏదైనా ఎవరైనా ఇలా ఆఫర్ ఉంది అని అంటే నా క్యారెక్టర్ ఏంటి నాకు ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా డైలాగ్స్ ఉన్నాయా లేదా నేను నా వల్ల ఏదైనా కథ చెప్పగలుగుతున్నావు అంటే ఆ లేదు హీరో ఫ్రెండ్ త్రూ అవుట్ ఉంటారు డైలాగ్స్ ఉండవు అంటే చేయను త్రూ అవుట్ ఉంటా డైలాగ్స్ ఉండవు అంటే నేను okay. <laughs> ఇప్పుడు అంటే నిద్రలో లేపడిగినా సరే నీకు ఇష్టమైన హీరో అంటే రజనీకాంత్ రజనీకాంత్ గారు అంటే నాకు గా ఆయన చాలా ఇష్టం యాజ్ అన్ ఇండివిజువల్ అంత సూపర్ స్టార్ అయ్యి ఉండి హాజ్ అ వెరీ హీస్ వెరీ గ్రౌండెడ్ అనమాట సో అలా ఆయన అంటే చాలా ఇష్టం యాక్టింగ్ వైజ్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇష్టమే నాకు రాజేంద్ర ప్రసాద్ గారు ఇష్టం చిరంజీవి గారు ఇష్టం వెంకటేష్ ఇష్టం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రిలియంట్ సినిమాలు తీసిన ఉన్నాయి ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారనుకోండి నాకు వెంకటేష్ గారిని కూలీ నెంబర్ వన్లో చూస్తూ ఉంటే బా ఏం రైనా ఏం పర్ఫామ్ రా నాకు అనిపిస్తుంది రాజేంద్ర ప్రసాద్ గారిని ఏప్రిల్ ప్రిల్ విడుదలలో చూస్తే బా ఏం చేశాడు అయినా అనిపిస్తుంది నాగార్జున గారిని చూస్తే అన్నమయ్య ఇలాంటి సినిమాలు లేకపోతే నిన్నే పెళ్ళాడితే ఇలాంటి చూస్తే బా ఏం చేశాడారా సో ఐమ్ ఫ్యాన్ ఆఫ్ దర్ వర్క్ మాట ఓకే నాట్ పర్టిక్యులర్లీ ఈ పర్సన్ ఏ నాకు ఇష్టం అలా ఉండదు సో ఇండస్ట్రీ వచ్చి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవును అవును సో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసి ఉంటారు కదా సో బాగా డిప్రెస్ అయ్యి బాధపడిన సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా వీటిలల్లో ఈ సిక్స్ ఇయర్స్లో డిప్రెస్ అయ్యి అన్నది అంటే తక్కువే బేసిక్లీ ఆ డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళను నేను ఓకే ఐ ట్రై టు మేనేజ్ మై సెల్ఫ్ మాట ఎలోక్లా ఏదోటి చేస్తూ ఉంటాను ఐ గో టు ద జిమ్ డైలీ ఇన్ మార్నింగ్ జిమ్కి వెళ్ళిపోవడం లేకపోతే ఏదో ఇంకా ఏదో పరిగెట్టడానికి వెళ్ళిపోవడం క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోవడం సో ఐ కీప్ మై సెల్ఫ్ బిజీ ఓకే అసలు ఆ జోన్లోకి వెళ్ళను నైంటీ నైన్ పర్సెంట్ ఓకే ఒక ఇద్దరు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కూర్చొని హ్యాంగ్ అవుట్ అయితే ఐ లిఫ్ట్ ఆఫ్ మై మూడ్ మాట ఓకే ఐ కీప్ ట్రైంగ్ అగైన్ మూవీస్లో యాక్ట్ చేసి ఎడిటింగ్లో పోయిన మూవీస్ ఏమైనా ఉన్నాయా లక్కీగా లేవండి లేదు అదృష్టవశాత లేవు అంటే నేను ఏమేం చేశాను డెడ్ ఇయర్ కామెడీలో ఏం చేశాను తర్వాత సీతారామంలో ఏం చేశాను వైల్డ్ డాగ్ లో ఏం చేశాను నేను చేసినవన్నీ ఉన్నాయి లక్ అనుకోలేను అంటే ఆల్మోస్ట్ చాలా మంది ఆర్టిస్టులు ఒక వన్ అవర్ ఫార్టీ మినిట్స్ చేసిన ఆర్టిస్ట్ మొత్తం ఎడిటింగ్ లో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ చెప్పాలి ఎక్స్పీరియన్స్ అదృష్టవశాతం మీకు ఇప్పుడు ఈ అంబాజీపేట మేనేజ్మెంట్ అంటే ఒక రెండు మూడు సీన్లు లేవు అంటే అది యాక్చువల్లీ కథని కొద్ది డిస్టర్బ్ చేస్తున్నాయి అని చెప్పి ఆ సీన్లు పోయే తప్ప ఇలా మాక్సిమం ఎక్కడ అండ్ నేను నేను అదే సీతారామం చూసుకున్నప్పుడు కూడా ఏమైందంటే ఉంటారా తీసేస్తారా ఉంటారా లెంత్ కొద్దిగా ఎక్కువ వచ్చిందేమో అన్న నాకు భయం ఉండింది నాకు తెలియదు ఉంటదా తీసేస్తారా చెప్పలేం కదా అని సో బట్ ఐ వాజ్ థ్రిల్డ్ అంటే నేను నేను ఏ షార్ట్స్ ఇస్తాను అన్ని షార్ట్స్ ఉంటాయి అందులో సినిమాలో చూసుకుని అరే అన్ని ఉన్నా ఇందులో మనకి వైల్డ్ డాగ్ కూడా అలాగే అయింది వైల్డ్ డాగ్ కూడా చేసిన ప్రతి సింగిల్ షాట్ కూడా ఉంది సినిమాలో ఓకే డియర్ కామ్రేడ్ కూడా అంతే డియర్ కామ్రేడ్ కూడా ఎవ్రీ సింగిల్ షాట్ ఉంది వైల్డ్ డాగ్ చేసినప్పుడు మన నాగార్జున ఎలా అనిపించింది ఆయన కూడా చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్ హౌస్ మై ఎక్స్పీరియన్స్ ఆయన ఫస్ట్ అది వైల్డ్ డాగ్ ఎలా అయిందంటే ఆడిషన్ తీసుకున్నారు ఒక రెండు క్యారెక్టర్లు చేశారు మూడో క్యారెక్టర్ ఏదో చేసి ఫిక్స్ చేశారు ఎల్లుండి షూట్ వచ్చాయని అన్నారు వెళ్ళాను వెళ్తే ఫస్ట్ షాట్ నాకు నాగార్జున గారితోనే సినిమా ఆ రోజు ఆ షూట్ చేయడమే నాగార్జున గారితో అనమాట ఓకే నాగార్జున గారు అంటే బేసిక్గా నాగార్జున గారి గురించి అందరు చెప్తుంటారు కదా మన్మోధుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు నేను బయట ఇలా కూర్చొని ఉన్నాను కుర్చీలో టప్ 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 మన పరిగెట్టుకుంటూ క్యారమేన్లో నుంచి ఎలా వాళ్ళు పరిగెడుతున్నారు అనమాట ఎవరా ఇలా అని చూస్తే నాగార్జున గారు పరిగెడుతున్నారు లిటర్గా సిక్స్టీ ప్లస్ అయినా అంటే ఈ వాజ్ జంపింగ్ టక్ 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 మనం పరిగెడుతున్నారనమాట ఏంటి ఏజ్లో ఇలా ఉండాలి అనుకున్నాను దూరం నుంచి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా కలిసాను ఆయన టీషర్ట్ ఇది వేసుకున్నారు ఇలా చేతి నర్వ్స్ ఇవి అవి ఉండి చాలా ఫిట్ ఉన్నారు అసలు ఒక యాక్టర్ని చూడగానే మెస్మరైజ్ అయిపోయింది మాత్రం నాగార్జున గారు అంటే మన్మధురా అయిని నిజం పేరు మన్మధుడేమో నాగార్జున మార్చుంటారు మన లిటరల్ ఫీలింగ్ నాకు అండ్ నేను ఆయన అండ్ ఇచ్చి మాట్లాడిన ఎప్పుడు కూడా నేను ఏమనుకున్నానంటే ఈ ఏజ్లో ఆ ఏజ్లో కనుక నేను అలా ఉంటే గనుక నేను సూపర్ అనే ఫీలింగ్ వచ్చిందా ఓకే అంత ఫిట్ ఉన్నారు అంత ఉంది అంత ఉంది మొహంలో అండ్ సీన్ చేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నారు బేసిక్గా ఓవర్ ది షోల్డర్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది పెద్ద హీరోలు వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరినో బాడీ డబ్బులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు షోల్డర్ నుంచి తీసేస్తారు వాళ్ళు కనపడరు కాబట్టి బట్ అలా కదా ఆయన అక్కడే కూర్చొని సీన్ అంతా అయ్యే వరకు ఉండి చెప్పి అన్ని చెప్పి వెరీ గుడ్ మాట సో జనరల్ గా మీరు ఫస్ట్ మూవీ చూసుకున్నట్టయితే అన్ని హీరో తోటే ఫస్ట్ మీ ఎంట్రీస్ అన్ని కదా అటు విజయ్ దేవర్ కొండ గారితో ఇటు సుహాస్ ఇటు నాగార్జున గారు అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సో అంటే ఈ ఎక్స్పీరియన్సెస్ మొత్తంలో ఏం అనిపించింది అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు నేర్చుకోవచ్చండి అంటే ఎవ్రీబడి ఒక్కొక్కరు డిఫరెంట్ అంటే వీళ్ళు నాతో కంపేర్ చేయడం లేదు వాళ్ళు కంపేర్ చేయడానికి లేదు బట్ ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ థింగ్స్ అనమాట ఇప్పుడు మన విజయానంద్ చూసినప్పుడు హౌ కంపోజ్డ్ హీస్ సీన్లోకి ఎంత వైబ్రెన్స్ తీసుకొస్తున్నాడు అనేది సో ఆనంద దగ్గర నేర్చుకున్నాను తర్వాత నాగార్జున గారి దగ్గర చూసినప్పుడు దట్ హౌ హీస్ మెయింటైనింగ్ హిమ్సెల్ఫ్ ఎంత ఏజ్ వచ్చినా ఇన్ని సినిమాలు చేసేసినా సరే హౌ హీస్ మెయింటైనింగ్ హిమ్సెల్ఫ్ అనేది చూసి నేర్చుకున్నాను ఇప్పుడు సుహాస్ దగ్గరికి వచ్చేసరికి సుహాస్ ఇస్ బ్రిలియంట్ యాక్టర్ అండి అంటే బేసిక్గా ఎలా ఉంటుందంటే ఒక యాక్టర్ పక్కన వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం చూసినప్పుడు ఇది మనం చేయగలమా లేదా అని ఒక చిన్న క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాం యాజ్ అన్ యాక్టర్ సో అది చేస్తున్నప్పుడు సుహాస్ ఒక సీన్ చేయగానే జీవితంలో ఇలా చేయగలనా లేదా అని ఒక డౌట్ వచ్చింది అంటే అంత బ్రిలియంట్ పర్ఫార్మర్ హౌ హీ పుట్స్ దా థాట్ ప్రాసెస్ ఇన్ టు ఇస్ యాక్టింగ్ అసలు బ్రిలియన్స్ నేను ఆయన దగ్గర నుంచి చూసి ఆయన ఎలా ఫాలో అవుతున్నాడో అవి నేర్చుకొని నేను వేరే సినిమాకి అప్లై కూడా చేస్తున్నాను అనమాట దట్ ఈస్ లర్నింగ్ లెర్నింగ్ నాని అన్నతో చేస్తున్నాను నాని అన్న ఇస్ టూ గుడ్ ఎంత గుడ్ అంటే హీఈ్ నాట్ అంటే ఆయన వరకే ఆయన ఉండడు సీన్ జరుగుతుంది అంటే మీ డైలాగ్ దగ్గర మీకు ఏమైనా ఎక్స్ట్రా వేయాలి అంటే మీకు కూడా చెప్తారు అంటే ఇది వేస్తే ఎలా ఉంటుంది అని డైరెక్టర్ని పిలిచి ఇది బాగుంటుందేమో తిని ఇలా చేస్తే బాగుంటుందేమో నన్ను ఇక్కడ ఎలా పట్టుకుంటే బాగుంటుందేమో నన్ను ఎలా కొడితే బాగుంటుందేమో బేసిక్గా హీరోలు ఎలా ఉంటారు వాళ్ళు నన్ను పట్టకూడదు నేను వాళ్ళకి మనమే హెల్ప్ చేయరు బేసిక్ బట్ నాని అన్న ఈస్ లైక్ దగ్గర ఏదో ఒకటి మీన్ మీరు చెప్పినట్టు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాడు మూమెంట్ అంటే చాలా మూమెంట్స్ ఉన్నాయండి అంటే నేను సునీల్ కుమార్ రెడ్డి గారు వలస అని ఒక సినిమా చేశాను అది మెయిన్ లీడ్ చేసినట్టే అది వలస అని ఇట్ ంట్ గో వెల్ బట్ చాలా మంచి సినిమా అది ఆర్ట్ కైండ్ ఆఫ్ ఫామ్ అది ఎక్స్పెరిమెంటల్ ఫిలము సో అది చాలా మంచి సినిమా ఆ సినిమా చూసి చాలామంది నాకు ఫోన్ చేసి ఫేస్బుక్లో మెసేజెస్ పెట్టి తర్వాత కొంతమంది అయితే నేను వేరే సినిమాకి ఒకసారి షూట్కి వెళ్తే ఎవరికి అసిస్టెంట్ వచ్చాడు ఒక అబ్బాయి ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి అన్న మీరు ఆ సినిమాలు చేశారు కదంటే ఆ చేశారు అన్న మా అమ్మ మీకు ఫ్యాన్ అన్న ఒక్కసారి వీడియో కాల్ చేసి మా అమ్మకి మిమ్మల్ని చూపిస్తాను అన్నాను కానీ నేను ఐజ్ లైక్ ఇంటూ టీఎస్ మాట వాళ్ళ మదర్ ఫోన్ చేసి మాట్లాడు బాబు నువ్వు చచ్చిపోతే నాకు చాలా బాధ అనిపించింది బాబు ఇంకెప్పుడు అలా చచ్చిపోక బాబు సినిమాల్లో నాకు అంటే హౌ కనెక్టెడ్ దేవర్ ఈ అని చిన్న చిన్న మూమెంట్స్ బట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో డైరెక్టర్లు మెచ్చుకుంటున్నప్పుడు కానీ యాక్టర్స్ మెచ్చుకుంటున్నప్పుడు కానీ అశ్వర్ సోల్మన్ గారు మెచ్చుకున్నారు తర్వాత కమ్మ గారు మెచ్చుకున్నారు హను సార్ మెచ్చుకున్నారు హను సార్ అయితే ఫస్ట్ సీన్ నేను చేస్తుంది గౌతమ్ బాస్దేవ్ మీనన్ గారితో అన్నమాట సో ఫస్ట్ సీన్ ఎమోషనల్ సీన్ క్లైమాక్స్ దగ్గరలో సీన్ అనమాట డైలాగ్ ఇచ్చి ఎలా చెప్తావు అంటే చెప్తాను సార్ అంటే చెయ్యను అంటే చేశాను చేశాను ఫస్ట్ ఆల్మోస్ట్ వన్ టూ టేక్స్లో ఓకే అయిపోయింది చేంజ్ ఉంటే ఆయన చెప్పారు నేను చేశాను ఆ రోజంతా అంటే సీన్ అయిపోయింది హార్డ్లీ వన్ అండ్ హాఫ్ అవర్లో ఆ సీన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ రోజంతా ఎక్కడ కనిపిస్తే అక్కడ భుజన్ ట్యాప్ చేసి చాలా బాగా చేశారా చాలా బాగా చేసారు చాలా బాగా సో నేను ఇష్టపడిన డైరెక్టర్ ఒక సీన్ చేయగానే అన్నిసార్లు అంటే ఒకసారి చెప్పి వదిలేస్తే ఫైన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్తుంటే ఐ లైక్ ఉంది మనలో కూడా ఉంది కొద్దిగా అంటే ఇట్ ఇస్ లైక్ బూస్టప్ మాట మనల్ని మనం పుష్ చేసుకోవడానికి అవన్నీ ఖచ్చితంగా కావాల్సి ఉంటాయి ఓకే సో స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్ లో ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు కొంతమంది కేర్ చేయలేదు పట్టించుకోలేదు అసలు వీడు ఆర్టిస్ట్ ఇట్లా చూసిన వాళ్ళు ఉన్నారు అన్న సో ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఫేస్ అయ్యారా వాళ్ళని లేదు ఓకే సో నెక్స్ట్ డ్రీమ్ రోల్ ఏమైనా ఉంది అలా ఏం లేదు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ చాలా క్యారెక్టర్స్ ఎక్స్ప్లో విలన్ లేకపోతే ఇట్లా ఏం లేదు నేను విలన్ అంటే ఆల్రెడీ చేశాను రొమాంటిక్ క్రిమినల్స్ నెగిటివ్ తర్వాత కృష్ణ గడ అంటే సినిమా చేసాను సో అందులో కూడా నెగిటివ్ లీడ్ చేశాను సో అలా పర్టికులర్ గా విలన్ చేయాలి అని లేదు బట్ నన్ను చూడగానే వీడు దీనికే పనికి వస్తాడు అని అనుకోకుండా వీడు దేనికైనా పనికి వస్తాడు అనుకునేలా ఉంటే అది ఏ క్యారెక్టర్ అయినా ఐ విల్ వెరీ హ్యాపీ టు డూ అంట ఓన్లీ మూవీస్ ఏ లేకపోతే ఇప్పుడు వెబ్ సిరీస్ లో విట్లా లేవనా ఆఫీస్ నుంచి లేదు లేదు మరి నేను ఫస్ట్ నుంచి తీ మూవీస్ మూవీస్ అని పెట్టుకున్నాననేమో వెబ్ సిరీస్ ఒకటి రాట్లేదు సో యు ఆర్ విల్లింగ్ టు డూ ఐ యామ్ విల్లింగ్ టు డూ ఆబ్వియస్లీ ఇస్తే చేయడానికి లేదు ఓకే చేయడం అనగానే నాకు ఎందుకు తెలియదు అన్ని అయ్యే వస్తాయి మూవీస్ వస్తాయి అన్నమాట బ్యాక్ టు బ్యాక్ ఒక దాని తర్వాత ఒకటే ఒక దాని తర్వాత సో యువర్ డ్రీమ్ ఇస్ హై సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే శివాజీ రాజా గారు అబ్బాయి విజయరాజా గారితో ఒక సినిమా చేస్తున్నాను అది స్పోర్ట్స్ డ్రాప్ సినిమా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా పాజిటివ్ క్యారెక్టర్ అది ఒకటి చేస్తున్నాను ఇప్పుడు కన్నడ సినిమా ఒకటి చేశాను హెబ్బలి కట్ అని అందులో నెగిటివ్ చేశాను అంటే ఊర్లో ఒక నెగిటివ్ అంటే పెద్ద జస్ట్ ఒక ఏంటంటే పొగరున్న పెద్ద ఊరు పెద్దలాగా ఊరు పెద్ద కొడుకుని యాక్చువల్లీ అది ఒకటి చేశాను అది డైరెక్ట్ కన్నడ సినిమా అది

సో ఇన్ని సంవత్సరాలు అనిపించింది ఎప్పుడైనా అనవసరంగా గవర్నమెంట్ జాబ్ వదిలేసాను అని ఫీలింగ్ వచ్చింది ఎప్పుడన్నా రిగ్రెట్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు కానీ ఇనిషియల్ స్టేజెస్ లో బ్యాక్ ఆఫ్ ది మైండ్ థాట్ వస్తూ ఉంటది మాట నాచురల్ గా తప్పు చేశావా తప్పు చేశావా అని క్వశ్చన్ అడుగుతుంటది లోపల ఓకే దానికి మనం సమాధానం చెప్పగల ఎలా చెప్పుకుంటున్నాను సో నేను చెప్పుకోండి తప్పు చేయలేదు ఈ హ్యాపీ ఉన్నాను నేను ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు ఐ నెవర్ అవర్ దట్ హ్యాపీనెస్ ఇన్ సైడ్ ఎక్కడో లోపలకి వెళ్తుండిపోయింది ఇప్పుడు వెళ్తలేదు ఐ ఐల్ స్లీప్ హ్యాపీలీ ఇటు టు నైట్ మట ఎవ్రీ డే ఐ స్లీప్ హ్యాపీలీ బోస్ వర్క్ చేసి వచ్చాను నా పని నేను చేసిన డ్రీమ్ కి నేను దగ్గర అవుతున్నాను అన్న ఫీల్డ్ లో ఐల్ బి వెరీ హ్యాపీ ఓకే సో ఫినాషియల్ గా ఇప్పుడు అంటే ఇండస్ట్రీ కి వచ్చిన స్టార్టింగ్ లో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అయితే ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేశాను సార్ అప్పుడు మీకు ఇండస్ట్రీలో హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అప్పుడు ఇండస్ట్రీలో అంటే హెల్ప్ ఫైనాన్షియల్ గా ఎవరు నాకు హెల్ప్ చేయలేదు కానీ యాక్టింగ్ వైజ్ టిప్స్ చెప్పడం కానీ లేకపోతే ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే నాకు నన్ను పుష్ చేయడం కానీ కొంతమంది ఉన్నారండి కిట్టు అన్న అని డియర్ కామ్రేడ్ అప్పుడు చేసిన అన్న ఇప్పటికీ నన్ను నాతో మాట్లాడతాడు నాకు ఫోన్ చేశారు ఆ సినిమా ఉందరా నువ్వు దానికి సెట్ అవుతావు నేను చెప్తాను వెళ్ళు సో దిస్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఇస్ ఆల్వేస్ దేర్ అనమాట ఓకే నేను ఇప్పటిదాకా ఎవరితో అయితే పని నో బడీ లెఫ్ట్ మీ ఎవరు నన్ను వదిలేదు అందరు నాతో టచ్ లో ఉంటారు అందరు నాతో మాట్లాడతారు అందరూ ఒకటే నమ్ముతారు వినయ్ ఇంకా మంచి రేంజ్కి వెళ్తాడు చాలా మంచి సినిమాలు చేస్తాడు వినయ్ కి ఏంటంటే ఒక రైట్ ఆపర్చునిటీ వస్తే మొత్తం మారిపోతుంది గ్రాఫ్ సో దే కీప్ నాలో కాన్ఫిడెన్స్ డౌన్ అవుతున్నా సరే వాళ్ళు కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది కొన్ని కొన్ని మధ్య మధ్యలో ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి కదా సో ఒకటి యాక్చువల్లీ నేను ఫస్ట్ ఒక డిక్టేటర్ అనే సినిమాలో ఒక ఫైట్ లో ఉండి తర్వాత నాకు కుదరక మానేశాను అంటే మానేడు అంటే డేట్స్ కరెక్ట్ గా చెప్పలేదు అలాగే ఆచార్యలో కూడా జరిగింది ఆచార్య మెగాస్టార్ ఓకే అది చేయడమే ఫస్ట్ డే సీన్ రాజా చిరంజీవి గారితో ఫైట్ మాట సో ఆ ఫైట్ చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఫైట్ అయ్యింది ఆ తర్వాత ఏమైందంటే నేను ప్రేమ కథ అనే సినిమా చేస్తుండే చెప్పాను కదా అయితే విజయ్ మట్టుపల్లి గారు ఆనంద ఎవరకొండ గారు ప్రొడక్షన్లో అయితే ఆ సినిమా డేట్స్ వచ్చి మేము బయటికి అవుట్డోర్ వెళ్ళిపోయాము వీళ్ళు సడన్ గా ముందు రోజు ఫోన్ చేసి రేపటి నుంచి షూట్ ఉంది ఆచార్య అది వచ్చాయని అన్నారు లక్క సార్ నేను ఇప్పుడు ఈ సినిమాకి వచ్చాను నేను ఇందులో సెకండ్ లీడ్ మొత్తం టీమ్ అంతా బయట అవుట్డోర్ లో అది ఇది అంటే మళ్ళీ ప్రొడ్యూసర్ కో డైరెక్టర్ మాట్లాడుకొని సర్లే అయితే నువ్వు కంటిన్యూ చేయలే అది ఇది వదిలేద్ నేను డైరెక్టర్ ఏదో చెప్తాను అని చెప్పి మేనేజ్ చేశారా ఫస్ట్ చిరంజీవి గారితో చేశాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో ఫైట్ చేశాను చిరంజీవి గారు ఏమనుకున్నారంటే నన్ను ఫైటర్ అనుకున్నారు అనమాట చెయ్యిలా పట్టుకుని ఇలా తిప్పి పైకి గంటలకి వేసుకొట్టి కింద కొడతారు అన్నమాట కింద కొట్టి పడిపోయిన తర్వాత కిందనని ఇలా ఉంటే షార్ట్ కట్ అయింది కట్ అయిన తర్వాత నేను కిందే ఉన్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ కంటిన్యూటీ ఏదైనా షార్ట్ మళ్ళీ తీస్తారేమో అని అయితే చిరంజీవి గారు చూసి లేమ్ మా పైకి అని అంటే లేదు సార్ కంటిన్యూటీ ఉండాలేమో కదా అంటే ఏ చల్ల పడుకుంటావా అని అడిగారు లేదు సార్ అంటే నైట్ షూట్ అది సో లేదు సార్ అని చెప్పి లేచి నిల్చున్నాను నించున్నాక ఏంటి నువ్వు ఎవరు అది తినంటే సరే లేదు నా పేరు వినయ్ సార్ నేను మా గురుగారు ఎస్కే మిశ్రో గారు చిరంజీవి గారితో పనిచేశారు ఎస్ ఎస్కే మిశ్రా గారు ఏంటంటే విశ్వనాథ్ గారు అన్ని సినిమాల్లో ఉంటారు తర్వాత మన బాలచంద్ర గారు అన్ని సినిమాల్లో ఉంటారు అన్నమాట సో ఆయన ఈంతో పాటు చిరంజీవి గారితో పాటు స్వయం కృష్ణ సినిమాలు పనిచేశారు అన్నమాట సరిలో స్వయం కృష్ణ సినిమాలు మీతో పాటు పనిచేశారు సార్ అంటే ఎవరు ఆ థియేటర్ ఆర్టిస్ట్ ఆయనే కదా అంటే అవును సార్ ఆయనే సార్ నేను ఆయన దగ్గర వర్క్ చేశాను సార్ థియేటర్ చేశాను ఇలా నంది వచ్చింది సార్ సినిమాలు కూడా చేశాను అంటే నువ్వు యాక్టర్వా నేను ఫైటర్ అనుకున్నాను అంత బాగా ఫైట్ బేసిక్ నాకు చిన్న షోల్డర్ ప్రాబ్లం ఉండింది యాక్టర్లు అయితే కొద్దిగా రిజిడ్నెస్ ఉంటుంది అంత ఫాస్ట్గా లెగరువు నువ్వు అంత బాగా లేచావు నేను ఫైటర్ అనుకుంటున్నాను నేను అంటే వెంటనే మన కొరటల్ శివ గారు వచ్చారు అక్కడికి దగ్గరికి వచ్చి సార్ ఇలా వినయ్ సార్ డియర్ కామరెడ్డిలోని విజయ్కి ఆపోజిట్ చేశాడు స్టూడెంట్ లీడర్ అది ఏదంటే సార్ చిరంజీవి గారు అయ్యో నా చూడలేదమ్మా నేను సినిమా అది అంటే లేదు సార్ మీరు ఎలా అంటారు వెళ్ళి చూడకుండా వాళ్ళు కానీ నేను అంటే వాట్ ఎవర్ యువర్ టాపిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ సో చిరంజీవి గారిని అడిగినప్పుడు నేను అడిగాను చిరంజీవి గారిని సార్ మీరు ఇన్ని సినిమాలు చేశారు ఎంతమందికి ఇన్స్పిరేషన్ నాకు ఏదైనా ఒక టిప్ చెప్పండి సార్ జీవితంలో నేను మర్చిపోలేని టిపో చెప్పండి అంటే ఇలా ఒక నవ్వు నవ్వి కష్టపడినా చెడిదారుల త స్పార్క్ ఉంది నువ్వు అవుతావు ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ అని అనమాట దట్ ఈస్ వెరీ గుడ్ కాంప్లిమెంట్ దట్ ఆఫ్ గాట్ ఎందుకంటే చేసిన చాలా చిన్నది అందులో ఆయన నన్ను గుర్తుపట్టి అక్కడ కూడా మాట్లాడి ఇవన్నీ చేయడం సో ఇట్ వండర్ఫుల్ ఫీలింగ్ ప్రేమ కథ ఆచార్యతో కంపేర్ చేస్తే ప్రేమ కథ కొంచెం చిన్న సినిమా కానీ అంటే చేయలేని పరిస్థితి ఎందుకంటే నేను ఆల్రెడీ అవుట్ డోర్ వెళ్ళి డేట్లు ఇచ్చేసి వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మీరు చిన్న సినిమా పెద్ద సినిమా ఫీలింగ్ ఫీలింగ్ వచ్చిందండి ఎందుకంటే నాకు కొరటాల శివ గారితో ట్రావెల్ అవ్వదును ఎందుకంటే కొరటాల శివ గారు నన్ను పిలిచి మాట్లాడి బాగా చేస్తున్నావు అని చెప్పి జరిగింది కూడా సో ఆ నెక్స్ట్ మేబీ హి మైట్ లైక్ బి మోర్ ఓకే ఇలాంటివే మెయిన్ ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ అంటే మనం ఉండే డిసిప్లిన్ మన ఎథిక్స్ ఈవెన్ మన కాపాడతాయి జనరల్ గా ఎక్కడ సో విషయంగా ఆల్ ది బెస్ట్ సార్ కంగ్రాచులేషన్స్ అండ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఆల్ ది బెస్ట్ మీకు థ్యాంక్ యూ సో